వెల్కమ్ టు ఎస్ఎస్వీ టీవీ 5 న్యూస్ ఛానల్. వికారాబాద్ జిల్లా దారి దోపిడీ చేసి డీజిల్ ట్యాంకర్ దొంగలించిన కేసును ఛేదించిన పోలీసులు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంగల కృష్ణకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మినీ డీజిల్ ట్యాంకర్లో 1000 లీటర్ల డీజిల్ నింపుకొని కోహీర్ మర్పల్లి గ్రామాల మీదుగా పట్లూరు గ్రామం దాటిన తర్వాత కారులో వచ్చిన 4 వ్యక్తులు డీజిల్ ట్యాంకర్కి కారు అడ్డుపెట్టి ట్యాంకర్ డ్రైవర్ని కొట్టి డీజిల్ ట్యాంకర్ను తీసుకొని వెళ్లారని, ఇట్టి కేసును ఛేదించడానికి 3 ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి ఈరోజు ఉదయం కొడంగల్ ఎస్సీ రోడ్లో నిందితులను పట్టుకున్నామని, దారి దోపిడీ దొంగతనాలు లాంటి ఏ విషయమైనా 100కి సమాచారం తెలియజేసి పోలీసులకు సహకరించాలని తెలిపారు. కేసు రిపోర్ట్ అయింది. ఇందులో సంగల కృష్ణకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక మినీ డీజిల్ ట్యాంకర్ కోహీర్లో ఒక సుమారు 1000 లీటర్ల డీజిల్ని నింపుకొని మర్పల్లి మీదుగా వెళ్తున్న గ్రామంలో కొంతమంది వ్యక్తులు, 1-2 వ్యక్తులు కారులో వచ్చి లారీని చేజ్ చేసి అడ్డగించి డ్రైవర్ని బెదిరించి కొట్టి ఆ డీజిల్ ట్యాంకర్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా అదే రోజు మర్పల్లి ఎస్ఐ గారు, మోహన్పేట సిఏ వెంకటేశం గారు మా నోటీస్ తీసుకురావడం, ఇమీడియట్గా మేము రాబరీ కేసు కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకొని మన వికారాబాద్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అందులో ఒక టీంకి మోహన్పేట సిఏ వెంకటేశము, 2వ టీంకి సిసిఎస్సి ఆంజనేయులు గారు, వారి యొక్క సిబ్బంది, ఈ 3 టీమ్స్ వీటన్నింటినీ కూడా ఫాలో అప్ చేస్తున్న క్రమంలో ఈరోజు మనకి ఒక ఇన్ఫర్మేషన్ మీద 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి పేరు మొహమ్మద్ హమీద్ మరియు నడిమిదొడ్డి రాజు. వీళ్ళిద్దరిని పరిగిలో అదుపులోకి తీసుకొని విచారించి దాని తర్వాత ఈ యొక్క ట్యాంకర్ని, దాంతోపాటు ఆ వెహికల్ని కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. అందులో డీజిల్ కూడా ఇంటాక్ట్గా మనం రికవర్ చేయడం జరిగింది. ఇంకా మొత్తం 4 వ్యక్తుల్లో రిమైనింగ్ ఇందులో మొదటి వ్యక్తి ఏవన్ మొహమ్మద్ హమీద్, ఇతను హైదరాబాద్ బేగంపేట ప్రాంతం చెందినవాడు. రాజు సంగారెడ్డి జిల్లా కోయిల్ మండలం. వీళ్ళిద్దరు మన కస్టడీలో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు రిమైనింగ్ అవుట్స్టాండింగ్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా పరారీలో. వాళ్ళ పేరు మహమ్మద్ ఫయాజ్, ఇతను కూకట్పల్లి ఏరియా హైదరాబాద్. ఇంకో వ్యక్తి విడగొట్టు బాబు, ఇతనిది మహారాష్ట్ర లాతూరు ప్రాంతం. ఈ 4 ఒక గ్యాంగ్గా ఏర్పడి వాళ్ళు ఈ యొక్క ఈ రోడ్ల మీద వస్తున్నది పోతున్నది రెక్కీ చేసుకొని ఎవరైతే ఈజీ టార్గెట్ ఉంటుంది, అందులో ఎక్కువ మంది పబ్లిక్ ఉండరో చూసుకొని దాన్ని బట్టి వీళ్ళు ఈ నేరాలకు పాల్పడుతున్న క్రమంలో ఇక్కడ మనం ఈరోజు వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీన్ని మానిటర్ చేసినటువంటి మన వికారాబాద్ డిఎస్పీని కూడా నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా మనకి మనము పోలీస్ డిపార్ట్మెంట్లో మన జిల్లాలో చాలా వరకు డే టైమే కాకుండా నైట్ టైం కూడా ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాబరీస్, డెకాయిటీస్, ప్రాపర్టీ అఫెన్సులు జరగకుండా నైట్ టైం కూడా ప్రతిరోజు మనం బోర్డర్ ఏరియాస్లో ఇంపార్టెంట్ తాండూరు, పరిగి, వికారాబాద్ టౌన్లలో మెయిన్ మెయిన్ సెంటర్స్లో నైట్ 8 అవర్స్లలో కూడా మనం చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆ చెకింగ్లో కూడా ప్రతిరోజు ఎంతో కొద్ది మందిని అనుమానితుల్ని విచారించడము, వాళ్ళు వెరిఫై చేసుకొని పంపించడం జరుగుతుంది. మీరు కూడా మీడియా ద్వారా అప్పీల్ ఏంటంటే ఎవరికైనా ఇట్లాంటి నేరాలు జరిగితే ఇమీడియట్గా మనం డైలండెడ్కి కానీ పోలీస్ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారాన్ని ఇవ్వవచ్చిందిగా తెలియదు. ఈ రాబరీ కేసు అనేది కొంచెం గ్రావిటీ ఎక్కువ ఉన్నటువంటి కేసులు కాబట్టి తప్పకుండా వీళ్ళని పాత కేసులు కూడా వీళ్ళ మీద ఇంకా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ డేటాను ఈరోజు మనం అదుపులో తీసుకున్నాం కాబట్టి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళని టెస్ట్ ఐడెంటిఫికేషన్ పర్యటన చేయించి ఈ అవకాశం ఉన్నంతవరకు బీడియాక్లో వేసి లోడ పంపించడానికి మేము ఎక్కువ రోజులు జైల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం.
Thank you for watching.